డివిస్లో ఉద్యోగాల కోసం జరుగుతున్న ఆందోళన త్వరలోనే సద్దు మణుగుతుందని అన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలంటే సాధ్యం కాదని, జాతీయ స్థాయిలో పోటీ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుందని అన్నారు ఆయన. స్థానిక ఎమ్మెల్యేగా ఆ ప్రాంత ప్రజల సమస్యలు అర్థం చేసుకోగలనని, అయితే కంపెనీలు రావడం ముఖ్యమని అన్నారు గంటా శ్రీనివాసరావు. విశాఖ జిల్లాలో పెట్టిన అనేక ఫార్మా ఇండస్ట్రీస్లో దివీస్ కూడా అతి ముఖ్యమైనది. ఈరోజు వేలాది మందికి కూడా ఉపాధి లభిస్తారన్నమాట వాస్తవం. అయితే స్థానికంగా మొత్తం అందరూ కూడా ఉన్న ఉద్యోగులందరూ కూడా 100% దివీస్లో ఉన్నవాళ్ళు, బివిలి ప్రాంతం వాళ్ళు లేకపోతే ఆ తగరపులస ప్రాంతం వాళ్ళు అంటే అది కుదరదు. ఖచ్చితంగా నాన్ టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీలున్నంత వరకు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాం. మరీ టెక్నికల్ పోస్టులు లేకపోతే మెయిన్ సీనియర్ పోస్టులు వాటి కూడా ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్స్ తీసుకొని ఎవరైతే దానికి ఫిట్ అవుతారో వాళ్ళని తీసుకుంటా అవుతారు. కాబట్టి ఇప్పుడు ఒక పక్క పరిశ్రమలు రావాలి, మరోపక్క వాళ్ళకి ఉపాధి లభించాలి. అలా కాకుండా ఇక్కడ ప్రతిదాన్ని కూడా మనం గొడవ పెట్టుకుంటామంటే పరిశ్రమలు రాకుండా పోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మన మేనేజ్మెంట్తో చెప్పాను, స్థానికంగా ఉన్న నాయకులతో చెప్పాను, తొందరలో సాటర్డే అయిపోతుంది. ఖచ్చితంగా డివీస్లో ఏదైతే స్థానికులకు రావాల్సిన ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ ఎ మినిస్టర్